రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల తెరాస అధ్యక్షులు భూంపల్లి సురేందర్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపీపీ జనగామ శరత్రావు ముఖ్య అతిథిగా హాజరై 10 మంది లబ్ధిదారులకు 3,09,000 రూపాయల విలువ చేసే చెక్కులను పంపిణీ చేశారు. అలాగే మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో 61 మంది లబ్ధిదారులకు 18 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ శరత్రావు మాట్లాడుతూ అనారోగ్యంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం తీసుకున్న పేదలు ఆర్థికంగా ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా కొంత మొత్తాన్ని తిరిగి చెల్లించడం జరుగుతుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. అందరి సంక్షేమం కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు. దాదాపు ఒక ముస్తాబాద్ మండలం చూసుకున్నట్లయితే ప్రతి నెల చెక్కులు వస్తూనే ఉన్నాయి. ఈ జనవరి నెలలో ఇప్పటికే ఒక సగం మాసం అయినప్పటికీ ఇప్పటికే 56 మంది లబ్ధిదారులకు దాదాపు 18 లక్షల రూపాయలు వచ్చినాయి. అట్లే ఇంకా కూడా ఈ జనవరిలో ఇంకా 10-15 లక్షల రూపాయలు కూడా వస్తాయంటే ప్రతి నెల ఒక 20 నుంచి 25 లక్షల రూపాయలు సీఎం సహాయం నుంచి వివిధ రకమైన వైద్య ఖర్చులకు వస్తున్నాయి. ఇదే కాకుండా ఏమైనా ఎమర్జెన్సీ ఉన్నప్పటికీ కూడా ఎల్ఓసీ రూపంలో ఖర్చు కూడా గౌరవ మంత్రి గారి సహకారంతో ప్రతి నెల కూడా మినిమం 10 లక్షల రూపాయలు మండలానికి ఏ ఊరైతుంది ఎక్కడి టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ మంత్రి గారి నేతృత్వంలో ప్రతి వైద్య ఖర్చులకు దాదాపు మన మండలానికే ఒక 30-35 లక్షలు వస్తున్నాయి అంటే తెలంగాణ రాష్ట్రం ఎంత కూడా ఎంతమందికి ఎన్ని రకాలుగా పోతున్నాయని కూడా ఆలోచించాలి. మరి ఈరోజు రాష్ట్రంలో ఏదైతే వైద్య ఖర్చుల నిమిత్తం ఖర్చైనటువంటి పేదవాళ్ళ హాస్పిటల్లో ఖర్చు అయినటువంటి సందర్భంలో వాళ్ళందరికీ కూడా మళ్ళీ తిరిగి ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ చెక్కుల రూపంలో తిరిగి ఇచ్చే క్రమంలో ఈరోజు ముస్తాబాద్ మండలానికి 61 చెక్కులు రావడం జరిగింది. టోటల్ కాస్ట్ వచ్చేసి 18 లక్షలు. అంటే ఈ నెల ఓన్లీ జనవరి నెలలో 18 లక్షల రూపాయలను గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రి వారు నిరుపేదలకు హాస్పిటల్లో ఖర్చు అయినటువంటి అమౌంట్ను పంపించినటువంటి సందర్భంలో ముస్తాబాద్ మండల పార్టీ పక్షాన మరియు ముస్తాబాద్ కార్యకర్తల పక్షాన మేము ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.